ఈరోజు దేవుని వాక్యము మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము ఆధారము చేసుకొని ఉండవలను కొరంతీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనము సహోదరి సహోదరులారా బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు దేవుని అందే గుప్తములయ్యున్నవి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరుచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరుపారిన వారై ఇంటివలే కట్టబడుచు మీరు నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటందు విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకొనుడి అని ప్రియులార దేవుని రాజ్యము మాటలతో కాదు గాని శక్తితోనే ఉన్నది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నేను ఏసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన ఏసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేనెరగకుందునని నిశ్చయించుకుంటుని మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచిచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు ఆత్మ సంబంధి అయినవాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను విమోచింపబడడు అని సహోదరి సహోదరులారా ప్రభు మనస్సుని ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమునునైనా సంతోషము గలవారై ఆనందించుచున్నారు మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమై శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబోవు మహిమలను గూడ్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను దేవదూతలు ఈ కార్యములను చూడగోరుచున్నారు కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిభరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు అని సహోదరి సహోదరులారా మనము విధేయుల మగు పిల్లలమై మన పూర్వపు అజ్ఞాన దశలో మనకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మనలను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనమును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధలమై ఉందాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము వాసించిన రీతిగా ఈ లోకములో జీవించుటకు సహాయము దయచేయమని నిన్నే ఆధారము చేసుకొని మేము ముందుకు సాగుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్